వెంకటి గౌడ్ గారి మండల్ కాంగ్రెస్ మండల్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆయన రాజీనామా చేస్తూ ఆయనతో సహా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఇంద్రసేన్ గారు, పాలకేంద్రం తిరుపతి రెడ్డి గారు, మండల వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు, మట్ట సీను మాజీ సర్పంచ్ విశానగర్ సర్పంచ్ మల్కాజ్గిరి మల్కాపురం సర్పంచ్ సర్పంచ్ ఎన్నో చేయి చెప్పండి, యాడాది సర్పంచ్ మల్కాపురి సర్పంచ్ అలాగే సర్పంచ్ అంటే మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనిషి తిరిగిన అందరినీ మన ఇది యొక్క ఫ్యాక్టరీ నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ అది కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారైతే అటు పెట్టుకుపోతారు, మళ్ళీ సొంత గుట్టికి వస్తారు. అట్లా మరి ఇవాళ మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన రమేష్ గారు ముఖ్యంగా మన అభ్యర్థి మాజీ ఎంపీ మరి చెప్పారు కావాలంటేనే నేను ఉన్నామని ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి గ్రామంలో మన కూడా తిరిగిన మనలో ఒకడు ఎక్కడో నారాయణ కేనని కాదు సురేష్ శెట్టి అంటే కామారెడ్డి అని అనుకుంటారు. అలాంటి వ్యక్తి అలాగే దొరకకుండా జెడ్పీటీసీ మెంబర్ జీవాల గారు మన పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి గారు అలాగే ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పకుండా మన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కొంత ఉత్సాహపడ్డది అవును మేము ఇంత మా కష్టపడ్డాం మేము వీళ్ళందరూ వచ్చింది కాదు మీ అందరు కొన్ని చేతులు చూడడం అనేది చేసేది ఏమంటే పాత కొత్తది కాకుండా మన చెరువులో కొత్త ఇప్పుడు చెరువు ఎండిపోతుందండి. ఇప్పుడు నీళ్ళు వస్తుంది వర్షాకాలం నీళ్ళు వస్తే నీళ్ళు చెరువులో నిండి ఉంటేనే ఆ చెరువుకి ఏమవుతుంది ఆ చెరువుకు అందం ఉంటుంది. అట్లనే మీరు పాత్రలు మనం అందరం కలిసి పోవాలి. అవరికి రైతు ఇస్తాయితే ఓట్ మేధావిగా అవ్వలేదు ఒక రాష్ట్రం వారికి కన్సెన్సివ్ ఇక్కడ దుర్గమే ఎందుకంటే మా నాన్నతో లంచ్ ఖరీక నమస్తే కడిపి టైం భలే నిదానంగా ఖరీదికి రెస్పెక్ట్ కట్టి మగ మా నాన్నతో ఉంచాతే ఇవన్నీ ఫ్రెండ్ చూస్తే నమస్తే కలిపి గ్యాతో ఫంక్షన్ గుడిగా చెప్పేదే వాళ్ళ పార్టీ వాళ్ళే ఆశ బీపేడ్ కమిటీ సర్పంచ్ బీపేడ్ ఊరిలో మన కాంగ్రెస్ వాళ్ళ జాగ్రత్త ఉన్నాయి మీరు పోలే పురాణ కారణమేతో దీనికే పడాలి అన్న ఏమేమి చేసింది మా బీపేడ్ మా మునగ సంఘానికి ఏమేమి చేసింది పైసా తాజాగా వైపు ఎంత కావాలి పార్టీ ఏమో పొజిషన్ దగ్గర మేరీ ఎగ్జామ్షన్ సార్ వస్తుందంటే పోవాలా కలవాలా ఖర్చా మావుతాం మరి కామారెడ్డి కానీ కేసీఆర్ కు ఏం ముందు రూపీలు అది కామారెడ్డి సెలెక్ట్ చేసుకున్నాడు ఈ ముసల్మానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఓడిపోయినాడు నాకు కూడా గల్లీగా తీసింది పోతు చెరువులో మునిగేటప్పుడు ప్రిపేర్ చెరువులో వాడు మునిగి నన్ను తీసుకున్నాడు ఇట్లా ఇండియన్ ఉంటే రాకపోతాయి అప్పుడు నేను మునిగిపోయాను మనలంతా పోయేప్పుడు అమ్మో కేసీఆర్ వస్తారు గౌరవ భూములు పుచ్చుకుపోతారని చాలా మంది అన్నారు కానీ జరిగిపోయింది. లేకుంటే ఇవాళ రెండు పోస్టులు దూరం అయితే చీఫ్ మినిస్టర్ కామారెడ్డి రేవంత్ రెడ్డి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోరుకుంటూ సీఎం సాబ్ పోలితే నేను నిజామాబాద్ సైడ్ కానీ ఈ రెండు కూడా మనం కానీ మళ్ళా బ్యాక్ ఇస్తారు పక్షాలు మళ్ళీ ఇప్పుడు కష్టపడ్డాం మరి ప్రణీత చేయబడ్డా రావాలా బీపేడ్ చేయ నిండాలా బీపేడ్ కాకుండా కొనుగోడలో దవాఖానా 100 ప్రైవేట్ హాస్పిటల్ రావాలా జూనియర్ కాలేజీ డెవలప్ రావాలా ప్రాంతం అనేది డెవలప్ రావాలా ఏమైంది 20 సంవత్సరాల్లో
గొప్పగొండ ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడంటే అక్కడనే కామారెడ్డి రెవెన్యూలో తిరిగి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి మన దామోదర్ రాజేశ్వర దగ్గర తిరిగి అప్పుడు శాంక్షన్ చేసేసాం. క్లియరెన్స్ అయిపోయింది. మన ఎలక్షన్ కాగానే వంద పడికల హాస్పిటల్ జోకుండా ఎలక్షన్ కోర్టు. సో అట్లా ఇక్కడ మన ప్రణీత చెవిళ్ళ గురించి ఉత్తమ్ కుమారెడ్డి దగ్గర నేను సురేష్ రెడ్డి గారు పోయి మీటింగ్ పెట్టించాం. కానీ సర్వే దాంతో ఆగిపోయింది. ఒక 28 కోట్లు ఇప్పుడు అర్జెంట్ రిలీజ్ చేస్తే సార్ 10 మొదలు పెట్టామని ఆఫీసర్లు అంటున్నారు. అక్కడేమో 100 కోట్ల కథలు పట్టించింది. ఈ సేవలు 28 కోట్లు కామారెడ్డి ఒక్క వంద దాదాపు 200,000 ఎకరాల నేను పార్కమాయ ప్రణేత చెవిళ్ళ ప్రాక్టీస్ ప్రతిమంటున్నట్టు మనకు ఆఫీసింది. అలాంటి డెవలప్మెంట్స్ అనేది లేకుండా పోయింది. మనం ఇంకా చాలా చేసేది ఉంది. కామారెడ్డి పంప్ స్టేడియంకు లైటింగ్ చేసేది ఉంది. మనం డైరీ టెక్నాలజీకు పీజీ చేయాలి ఉన్నది. ఇంకా చాలా కార్యక్రమాలు బుర్రలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి పాపం ఒక్క నెల లోపల 90 రోజుల్లో భారతదేశంలో 10 సంవత్సరాల్లో ఉన్న మోదీ గారు ఒక ఉద్యోగం వెళ్ళే కానీ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్షున 31,000 పోస్ట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ 9,000 పోలీసులకి భర్తీ చేసింది రాగానే. తర్వాత 14,000 నర్సెస్ అండ్ టీచర్స్ ఇచ్చినాం. గురుకుల పాఠశాలలో 8,000 ఇచ్చినాం. తర్వాత సింగరేణులు ఇచ్చినాం. ఇట్లా 31,000 ఇచ్చినాము. ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యే వరకు ఇంకా 50,000 వెకేషన్ ఫిల్ అప్ చేసాం. వాళ్ళు డిఎస్సీ ఎస్ఐఎస్ అని ఎంతో పిల్లల ప్రాణాలు పోయి మేము రాగానే మేరా డిఎస్సీ చేసేసాం. జాబ్స్ అన్నీ రిక్రూట్మెంట్ మొదలైపోయినాయి. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే కేసీఆర్ ఏం ఒక 6 మన మొత్తం 9.5